Hi friends, good morning. Welcome to our channel Jainkisan. Iroju egg biriyani chitikilo chuddam padandi. Maroka vishayam friends, mana audience, mana viewers phone chesi cooking vantalu chupichamannaru. Andu chupistunnanu friends. Egg biriyani ki kavalsina padarthalu chuddam rendu. చెప్పండి. ఎగ్ బిర్యానీకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలు, టమాటా, కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, పుదీనా, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవి జాజికాయ, జాపత్రి, మరాఠి మగ్గ, కొంచెం కాజు, చెక్క, ఈ బిర్యానీ ఆకు, ఇవన్నీ వేస్తాం. మసాలా పొడి, మసాలా పొడి, కొద్దిగా నెయ్యి, నెయ్యి, గుడ్లు, గుడ్లు, ఎగ్ బిర్యానీకి గుడ్లు, రైస్, రైస్ వివరంగా మళ్ళీ చెప్తారుగా. రైస్ చెప్తాను. ఉప్పు, పసుపు, కారం, కారం కావలసిన కావలసినంత ఆయిల్, ఆయిల్. ఇప్పుడు తయారు విధానం చూద్దాం. ఇప్పుడు తయారు విధానం చూద్దామండి. బిర్యానీకి ఫస్ట్ గా మనం కుక్కర్ లోనే చేస్తున్నాం కాబట్టి ఆయిల్ వేస్తున్నాం. ఆయిల్ వేస్తున్నారు. తగినంత ఆయిల్ వేసాను. ఒక రెండు మూడు చెంచాలు అన్నమాట. ఇప్పుడు నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేస్తాను. నెయ్యి దాంట్లో ఏదైనా వేసుకోవచ్చు. నేను నెయ్యి వేస్తున్నాను. మసాలా దినుసులు, అనాస పువ్వు, మరాఠి మగ్గ, చెక్క, జాజికాయ, జాపత్రి, కాజు, బిర్యానీ ఆకు, ఇవన్నీ పెట్టుకున్నాం కదా. ఇవి నూనె కాగింది. నూనె కాగింది అంటారా? కాగింది చేస్తున్నా. వేడయింది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటా వేస్తాం. ఇంకేం వేయాలి? ఇప్పుడే వేయాలా, కాసేపు ఆగాల? పుదీనా, కొత్తిమీర, కాజు, కొబ్బరి పేస్ట్ చేసుకున్నామండి. కాజు, కొబ్బరి ఇంకేం వేస్తారు? గసగసాలు, గసగసాలు, కొబ్బరి, కాజు, జీడిపప్పు, జీడిపప్పు, కొంచెం నువ్వులు వేసాను. నువ్వులు వేస్తాను. పేస్ట్ చేసి పెట్టాను. అది దీని కింద ఉంటుందో ఇందాక చెప్పలేదు. ఇప్పుడు ఏమేస్తున్నారు? కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. కొందరు ఎలా చేస్తారంటే ఈ ప్రాసెస్ గుడ్లు అవన్నీ వేరేగా చేసి అన్నం కొంచెం దొమ్మయ్యాకను ఈ ఉడికింది మసాలాలో గుడ్లు ఉడికింది అంతాను దీంట్లో లేయర్ లాగా చేస్తారు. మళ్ళీ ఒక్క తమ్ము పెడతారు. నేనైతే ఇప్పుడు మామూలుగా అన్ని ఇందులోనే వేసి చేస్తున్నాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తాను. కొంచెం చిట్కడా అంతా పసుపు వేస్తాను. ఎక్కువ వేయకూడదు. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. అల్లం వెల్లుల్లి, ఇది ఎగ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కువ వేస్తాను. ఎక్కువ గుడ్లు ఉడకబెట్టుకొని చేసుకోవాలి. నేను ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాను గుడ్ల. ఈ ఉడకబెట్టిన గుడ్లు మ
మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు మసాలా పొడి గుడ్లు వేస్తాం కాబట్టి ఇవన్నీ కొద్దిగా గుడ్లకు ముందు మసాలా పొడి వేయాలి. కొద్దిగా ఇవన్నీ మసాలా పొడులు అయ్యి వేయాలి. కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను. గుడ్లు వేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ బిర్యానీ కదా మనం చేసేది ఎగ్ బిర్యానీ చాలా త్వరగా అయిపోతుంది. ఈజీగా అవుతాయి ఇవన్నీ మనం కూడా చాలా బాగుంది. పొలం మీద అలా వేసుకునేటప్పుడు త్వరగానే అయిపోతుంది. కాజు నూరుకుని పెట్టుకున్న కాజు కొబ్బరి కొంచెం నువ్వులు వేసాం కదా పేస్ట్ వేస్తాను. నేను ఈ లోటా తోటి రైస్ ఇలా తీసుకున్నాను. ఈ లోటాతో ఎంత ముప్పావు లోటా రైస్ తీసుకున్నాను. దీనికి 200 వాటర్ పోసుకోవాలి. 200 వాటర్ పోసుకోవాలి. నేను కొంచెం తగ్గించి పోస్తాను అనమాట. నాన్ పెట్టాను కదా రైస్ అంచాను వేసేస్తాను. కడిగి నానబెట్టి పెట్టాను ఒక 20 ముందుగా. ఇప్పుడు నేను 2 విజిల్లే పెడతాను అనమాట. ఎందుకంటే రైస్ నాన ఉంది కదా 2 విజిల్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. సాల్ట్ కళ్ళుప్ప సాల్ట్ సాల్ట్ వేస్తున్నాను. ఏదైనా వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేస్తున్నాను. ఈ ప్రాసెస్ అంతా రెడీ చేసుకోవటమే పని. పోయిన వేయటం అంతా ఈజీగానే ఉంటది. ఇప్పుడు కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేస్తాను. ఒక్క చిట్కుడు వేస్తాను. టేస్టింగ్ సాల్ట్ ఇంకో పేరు అజనబుట్టు. అజనబుట్టు టేస్ట్ బాగుంటది అన్నమాట. కొద్దిగా వేస్తాను నేను. ఇందులో కొబ్బరి కాజు పేస్ట్ వేసాం కదా చాలా టేస్ట్ పెరుగుద్ది అన్నమాట. టేస్టీగా ఉంటది. చూసారు కదా ఒక్కసారి చూపించారు చూడండి. ఇప్పుడు మూత పెడతాను. మూత పెట్టాను. 2 విజిల్స్ కే పెడతాను. ఓన్లీ 2 విజిల్స్. బియ్యం 2 విజిల్స్ అయినాయండి. అయ్యాకను ఇంకొక 2 నిమిషాలు నేను మగ్గనిచ్చాను. ఇది పిల్లలకి సాయంత్రం స్నాక్స్ లాగ కూడా చేసుకోవచ్చు. ఆలివ్ పేస్ట్ మనకి మసాలా పొడి అది రెడీగా ఉన్నాయనుకోండి. ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే టమాటా కోసుకుని కొంచెం కరివేపాకు వేసుకుని గుడ్లు తిన్నట్టు ఉంటుంది. బాడీకి విటమిన్స్ రుచిగా ఉంటుంది. కాజు పేస్ట్ లో అవి కొంచెం పని కాబట్టి అది ఒకసారి మిక్సీకి వేసుకుని చేసుకుంటే పిల్లలకు మంచి పౌష్టిక ఆహారం అందించిన వాళ్ళం కూడా అవుతాం. వాళ్ళు కూడా రుచిగా ఉండి తింటారు. గుడ్లు కూడా కాల్షియం మంచిది కూడా. ఇది స్నాక్స్ లాగా కూడా పిల్లలకు చేసుకోవచ్చు. అయిపోయింది చూడండి ఈజీగా. డైలీ కావండి. వావ్ అయిపోయింది అయిపోయింది. చూసారా అయిపోయింది అయిపోయింది వెంటనే అయిపోయింది. పిల్లలకి స్నాక్స్ టైంలో రుచిగా ఉంటుంది. పిల్లలు ఆడుకునే లోపు వండి పెట్టుకోవచ్చు. మనం స్నాక్స్ గా రిస్పీగా వండి పెట్టచ్చు. చాలా బాగుంటుంది. త్వరగా అయింది. 10 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ రెడీ. ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లో ఎటువంటి అందులోకి సర్వ్ చేసుకుంటే చాలా చేసుకుంటాం. చూపించావా ఇదిగోండి చూడండి ఎగ్ బిర్యానీ. ఎగ్ బిర్యానీ 10 నిమిషాల్లో. 10 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ నేను తిని చెప్తాను ఫ్రెండ్స్. చాలా టేస్ట్ గా ఉంటది.
కొబ్బరి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ముక్కలు ఉన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ మా యూట్యూబ్ వ్యూవర్స్ కి, మా ఫ్రెండ్స్ కి 10 నిమిషాల్లో చేసి పెట్టినందుకు చాలా చాలా ధన్యవాదాలు జైన్ కిసాన్ ఛానల్ తరఫున. మరియు వచ్చేదాన్ని చెప్పండి మా ఫ్రెండ్స్ కి, ఏమైనా మీరు స్టేట్మెంట్ ఇస్తారా? పిల్లలకి పెద్దలకి అందరికి మంచి ఆహారం, పోషకాహారం అయినటువంటి ఎగ్ బిర్యానీ చేసుకుని తింటే అందరికి ఆరోగ్యం. ఇది 10 నిమిషాల్లోనే అయిపోతుంది, అందరూ చేసుకోండి. వీడియో చూసారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో కొత్త వీడియోతో మేము ముందుంటాను. మీ జైన్ కిసాన్.